అయితే ఈ మనం ఏంటి, మనం ఎడిటర్స్ కూడా గుర్తుంచుకోవాలి, ఏదైనా డైరెక్ట్ గా ఎక్కువ పవర్స్ ఉన్నాయి అవంటి ఏం చెప్పాం అనమాట జనరల్ గా ఏమున్నా కానీ, అంటే ఆ పవర్ అదేంటి గుర్తుంచుకొని ఇలాంటి ఫార్ములాస్ అంటే మనకు వచ్చిన పవర్స్ ని ఉపయోగించడం అనేది దుర్వినియోగపరచడం అనేది కూడా ఉంటుంది ఒకటి. బుద్ధుడు కాలంలో దేవదత్తుడు, బుద్ధుడికి కజిన్ బ్రదర్, వాళ్ళు బుద్ధుడు వాళ్ళు బాబాయ్ కొడుకే, అన్నదమ్ములే అవుతారు చూసుకున్నా బాబాయ్ కొడుకు అంటే. అయితే ఆ దేవదత్తుడు అంటే అతనికి బుద్ధుడు అంటే అంత బాగుంది కానీ జెలసీ అనమాట, బాగా అది అసూయ. అతను బుద్ధుడు ధ్యానం చేస్తే అతను కూడా వెళ్ళి ధ్యానం లోపల 8 లెవెల్స్ ఆఫ్ ధ్యానాస్ అంటారు అనమాట. చాలా చక్కగా ఆ ధ్యానం చేయడం వల్ల అతనికి 8th ధ్యానం వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటి ఆయన గాల్లో ఎగరడం ఎగిరే విద్య కూడా తెలుస్తుంది అనమాట అతనికి. గాల్లో ఇప్పుడు కావాలంటే అప్పుడు గాల్లో ఎగర చాలా రేర్ కదా గాల్లో ఎగురుకుంటూ రావడం. అయినా కానీ బుద్ధుని ఎట్లయినా కానీ తను ఎట్లయినా ఆయన బుద్ధుని తక్కువ చేయాలి, బుద్ధుడు చాలా ఫేమస్ అయిపోతున్నాడు. ఆ అసూయ వల్ల ఏంటంటే బుద్ధునికి ఎట్లయినా చంపేయాలని బాగా ప్రయత్నాలు చేశాడనమాట. ఓకే, సో చేస్తూ చేస్తూ ఒకసారి అజాతశత్రువు ఒకతో ఉన్నాడు, కింగ్ వాళ్ళ కొడుకు రాజకుమారుడు బింబిసారుడు కొడుకు, అతని దగ్గరికి వెళ్ళి ఒక పాయింట్ చెప్పాడంట, నువ్వు మీ నాన్నని చంపేయి, నీకు ఇప్పట్లో రాజ్యం వచ్చేయట్లేదు, మీ నాన్నని చంపేస్తే అప్పుడు వస్తుంది అంటే సరే అనేసి ఈయన మాట విని, అయితే నీకు ఒక మంచి విషయం చెప్తాను, నేను రాజుని చేస్తాను, రాజుని చేసిన తర్వాత నాకు ఒక మాట ఇవ్వాలి, నువ్వు రాజు అయిన తర్వాత బుద్ధుని చంపేయాలి అంటే సరే అని ఏదో ఏదో ఒప్పిస్తాడు. ఒప్పించేసి ఏంటంటే తర్వాత మీ నాన్నని జైల్లో పెట్టించేసి చంపేసి అంటే జైల్లో పెట్టిస్తాడు, తర్వాత చంపే ఏదో జరుగుతుంది తర్వాత అట్లా అనమాట. అంటే అతను ఏంటంటే ఎంత ధ్యానం చేసినా కానీ మన బుద్ధి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనము పక్కన వాడికి హెల్ప్ చేయాలనుకుంటే మనకు హెల్ప్ అవుతుంది, అది అదే కదా మన మినిమం ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా మనం ధ్యానం చేసిన తర్వాత వచ్చిన శక్తిని దుర్వినియోగపరచవద్దు, వేరే వాళ్ళ మంచి గురించి వాడితే ఓకే కానీ అంతేగాని మనము మనం ఏదో స్వార్థానికి కానీ వేరే వాళ్ళని మన ఇబ్బంది మనకున్న ఈ ఇవన్నీ కదా రిషడ్ వల్ల కోపాలు తాపాలు ఇవన్నీ ఏమన్నా వాటి అంటే అనవసరమైన పక్కన వాడికి హాని చేసేవి చేయకపోతే మనం ఎదుగుతామండి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి. దేవదత్తులు అంత గొప్ప ధ్యానం అయినా కానీ తను లోయెస్ట్ నరకం అవీచి నరకం అంటారు, కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అలా కష్టాలు పడే అలాంటి నరకంలోకి వెళ్ళి ఎందుకు వెళ్ళాడు అంటే అతను కూడా బుద్ధుడు అవుతాడు తర్వాత, ఎందుకంటే అంత ధ్యానం చేశాక చాలా గొప్ప ఫాస్ట్ గా అవుతాడు కానీ తర్వాత అయినా కానీ అతనికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎందుకంటే పక్కన వాడిని హాని చేయాలి అనుకోవడం అనేది అలా ఉండొద్దు అనమాట. ఓకే, వీళ్ళంతా మనం కళ్యాణ మిత్రులుగా ఉంటాం మనం గుర్తుంచుకొని, ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా మన స్పిరిచువాలిటీ, అందరి మంచి కోరుకుంటూ ఉండాలి మనం ఎప్పుడు కూడా, లేకపోతే ఎవరికి నష్టం మనకే నష్టం, ఫస్ట్ మనకు నష్టం తర్వాత వారికి నష్టం అని చేస్తాము కానీ ఓకే, అది అది వాడి బ్యాడ్ కర్మ ఉంటే మనం వాడికి నష్టం చేయగలుగుతాం, మనం లేకపోతే చేయ టచ్ కూడా చేయలేము అని గుర్తుంచుకోండి. వాడికి బ్యాడ్ కర్మ కానీ వాడి స్ట్రాంగ్ డిటర్మినేషన్ హ్యాపీగా ఉండి మంచి ఎదుగుదామని లేకపోతే అప్పుడు మాత్రమే చేయగలుగుతాం. ఓకే,